నమస్తే, వెల్కమ్ టు తిరుగుబావుడి. ప్రస్తుతం మనతో పడినారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జనరల్ సెక్రటరీ డాక్టర్ మానవతరాయ్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు సుదీర్ఘ విచారణ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారికి ఇవాళ సుప్రీంకోర్టు కండిషన్స్తో బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి. సో వాళ్ళు ధర్మం గెలిచిందని వాళ్ళు చెప్తున్నారు, నిజంగా ధర్మం గెలిచిందంటారా? ఇప్పుడు బెయిల్ మాత్రమే వచ్చింది, న్యాయస్థానాలు చట్టపరంగా వెసులుబాటు కల్పించే అంశం అది బెయిల్ ఇవ్వటం అనేది. బెయిల్లకుగానే పండగ కాదు కదా, బెయిల్ రాగలోనే కవిత గారు నిర్దోషి అయిపోరు కదా. నిర్దోషిగా బయటకు వచ్చినప్పుడు ఆ కోర్టులు తీర్పు చెప్పినప్పుడు అప్పుడు ఆలోచిస్తారు ప్రజలు, హర్షిస్తారు. అంతేగాని ఆయన ఇది ఎట్లొచ్చింది బెయిలు, బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందంలో భాగంగానే మళ్ళీ వచ్చిందని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మా రేవంత్ రెడ్డి గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారు, కవిత గారికి త్వరలో బెయిల్ ఇప్పిస్తారు బీజేపీ వాళ్ళ సహకారంతో. ఎవరైతే మరి ఆర్థిక నేరగాళ్ళు ఉన్నారో, దేశ సంపదను దోచుకున్నారో, జైళ్లకు పోవలసిన వాళ్ళు బీజేపీ కార్యాలయాలకు వెళితే వాళ్ళంతా పునీతులవుతారనేది మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూసాం. గతంలో కూడా వాళ్ళే బీజేపీ నాయకులు ఎంతోమంది పైన అవినీతి ఆరోపణ చేసి పార్లమెంట్లో కూడా వాళ్ళపైన ఫిర్యాదులు చేసి, మరి ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసి మళ్ళీ వాళ్ళందరూ బీజేపీలో పార్టీలో చేరంగానే వాళ్ళందరూ పునీతులైపోయారు. కాబట్టి ఏమంటున్నారు, ఎవడైనా ఏ దొంగ అయినా, ఏ లంగ అయినా, ఏ నిరస్తుడైనా పునీతుడు కావాలంటే ఏమనుకుంటున్నారంటే, ఆ నేరాల నుంచి తప్పించుకోవాలంటే బీజేపీ కండవ కప్పుకుంటే చాలు అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసారు ఇప్పుడు దేశంలో. కాబట్టి దీనిలో గొప్ప ఏముంది, నేను అదే అంటాను, నిర్దోషిత్వం నుంచి బయటికి పడాలి, కోర్టు తీర్పు చెప్పాలి, అప్పుడు కానీ ప్రజలు ఆనందిస్తారు, అభినందిస్తారు. ఇందులో సంబరాలు జరుపుకోవడానికి ఏముంది, ఇదేమన్నా ఘనకార్యమా? లేకుంటే కవిత గారు ఏమన్నా ఒలింపిక్స్లో పాల్గొని ఏమన్నా రజత పథకాలు, బంగారు పథకాలు ఏమన్నా తీసుకొచ్చారా చెప్పండి, ఎందుకు సంబరాలు చేసుకోవాలా? అది నేరం, ఆర్థిక నేరం. 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నేరం చేసినందుకు కూడా సంబరాలు జరుపుకుంటామంటే చాలా విచిత్రంగా, విడ్డూరంగా ఉంది. ఇది ప్రజలెవరు కూడా దీన్ని మెచ్చరు.